చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి నా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా కమిషన్ లో మిత్రులు తెలంగాణ ఉద్యమ సాధన క్రమంలో అడ్వకేట్ జేఏసీ నాయకుడిగా విశేషంగా కృషి చేసి న్యాయవాద వృత్తి రూపం చదువుతున్నటువంటి శ్రీ శుభేంద్ర గారిని గౌరవ సభ్యులుగా వారిని నియామకం చేయడం, విద్యార్థి ఉద్యమాల్లో కీలక భూమిక వహించినటువంటి మరో ఉద్యమ నేత విద్యావంతుడైనటువంటి కిషోర్ గౌరి గారిని, ఆ విధంగానే తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైనటువంటి ముద్రతో పనిచేస్తూ ఆయన ఎంఏ ఇళ్లనే పూర్తి చేసుకొని మా యొక్క కమిటీలో ఎల్ఎల్ఎం చేసినటువంటి వ్యక్తిగా సుప్రత్ పటేల్ గారు వికారాబాద్ జిల్లా వారు, వీరు సూర్యాపేట జిల్లా వాసి కిషోర్ అమర్పేట నియోజకవర్గంలో వారు ఉంటున్నారు. ఏదేమైనా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమయం. ఉద్యమంలో పనిచేస్తూ సామాజిక ఉద్యమాల్లో ముందుకు సాగి ఒకవైపు న్యాయవాద వృత్తిలో న్యాయ నిపుణులుగా సామాజిక న్యాయం కోసం ప్రతిపించేటటువంటి వ్యక్తులందరికీ సమాహారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బీసీ కమిషన్ ను నియామకం చేయడం ఇది ఒక మా జీవితాల్లో ఒక అద్భుత ఘటనగా మేమందరం భావిస్తా ఉన్నాం. ఇవాళ దేశంలో కుల జనన గణన నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నది. జనాభా గణన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, రాష్ట్రాలకున్న పరిధి ఏంటి, కమిషన్ల బాధ్యత ఏమిటి అనేటువంటి దిశగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేస్తూ వివక్ష రహితమైనటువంటి సమాజ నిర్మాణం కోసం, శాశ్వత పేదరిక సమాజం కోసం పరితపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో ఉండడం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అనేక విద్యా ఉద్యోగ రంగాల్లో సామాజిక రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధలు, వీటన్నింటి కూడా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఉంటే ఆ ప్రజలు బీసీ కమిషన్ ను ఆశ్రయిస్తే వాటన్నింటి కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి తగు చర్యలు తీసుకునేటటువంటి దాంట్లో ఇవాళ కమిషన్ల భూమిక చాలా ప్రధానమైనటువంటి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వం బీసీ కమిషన్ అపాయింట్ చేయడం మేమందరూ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించాం. చాలా స్పష్టంగా ఇవాళ సమాజానికి మా కమిషన్ హామీ ఇస్తున్నది, ఎక్కడ సమస్యలున్నా కమిషన్ చట్టం పరిధిలో ఉన్నటువంటి విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ లేదా జాబితాలో చేర్పుల మార్పుల విషయంలో కానీ వచ్చేటటువంటి ఆర్జీలను ఒక క్రమ పద్ధతిలో మేము అన్ని కూడా స్వీకరించి రిజర్వేషన్ పాఠశాలలు కావచ్చు, సంక్షేమ హాస్టల్ కావచ్చు, లేదా ఉద్యోగ ప్రైవేటు ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ లో కాకుండా ప్రభుత్వ ఎయిడెడ్ రంగాల్లో రిజర్వేషన్ల అమలు తీరుతెన్నుల్లో లోపాలుంటే ఆ ఫిర్యాదులు మాకు అందితే ఖచ్చితంగా వాటిని అన్నింటి కూడా పరిష్కరించే దిశగా కమిషన్ ముందుకు పోతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను. సరే, నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవం 2004 నుండి ఈ రోజు వరకు బీసీ కమిషన్ తో అనుబంధం, బీసీ సంఘాలతో అనుబంధం, బీసీ ప్రజలతో అనుబంధం, ఒకనాడు ఉద్యమ జీవితం, వీటన్నింటి కలగాపురంగా ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చే విధంగా ఇవాళ మా కిషోర్ గౌడ్ గారు కానీ, మా ఉపేంద్ర గారు, మా సుఖప్రత పటేల్ గారు అందరూ కూడా సామాజిక ఉద్యమాల్లో సామాజిక సమస్యల మీద సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి వారు. కేవలం మేము రూములలో కూర్చొని నివేదికలు సమర్పించే కమిషన్ కాదు, మా క్షేత్ర పర్యటనకు వెళ్లి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను సునిశ్చితమైనటువంటి ఆలోచన విధానంతో పరిశీలించి ఆ వర్గాల స్వేచ్ఛ లక్ష్యంగా, ఆ వర్గాల సమున్నత లక్ష్యమే సమున్నత ప్రగతి లక్ష్యంగా ఈ కమిషన్ ముందుకు పోవడానికి మేమందరం కూడా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకొని ఫిర్యాదు నేరుగా ఇవ్వకపోయినా ఇవాళ కరోనా సమయంలో కొంత ఇబ్బంది ఉంది కాబట్టి
ట్విట్టర్ ద్వారా ఇచ్చినా, వాట్సాప్ లో పంపినా, ఈమెయిల్ ద్వారా పంపినా మేము అన్నింటి వాటిని స్వీకరిస్తాం, ఆ ఫిర్యాదులను రిజిస్టర్ చేస్తాం. త్వరితగతిన ఆ సమస్యకు ఒక పరిష్కార రూపాన్ని ఇవ్వడానికి ప్రభుత్వానికి నివేదిస్తాం. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ కమిషన్ అనేటువంటిది ప్రజల నుండి వచ్చేటటువంటి ఆర్జీలను స్వీకరించి అధ్యయనం చేసి నివేదికలో సిఫారసులు చేస్తూ మా యొక్క మేమేమైతే అనుకున్నామో వాటి అన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి మాత్రమే మేము నివేదిస్తాం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. స్వదర్శితంగా మేము నేరుగా మేము ఆదేశాలు జారీ చేసేటటువంటి అధికారం ఈ కమిషన్ లేదు. అయినప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సమగ్ర వికాసం కోసం కట్టుబడి ఉన్నది. దేశంలో ఎక్కడా లేనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను, పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. గత కమిషన్ సభ్యుడిగా మేము ఇచ్చినటువంటి సిఫార్సులు అన్నింటినీ కూడా వెనువెంటనే అంగీకరించి అనేక మంది పేద ప్రజావారికి, సామాజిక వెనుకబాటుతో బాధపడుతున్నటువంటి ప్రజావారిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇది. కమిషన్ సర్వ స్వతంత్రమైనప్పటికీ సమాజంలో జరుగుతున్నటువంటి మంచిని చెప్పే ప్రయత్నం చేయడం ఇది ఎవరికో మద్దతుగా మాట్లాడినట్టు కాదు అనేటువంటిది మీరు దయతో అర్థం చేసుకోవాలి. మంచిని మంచిగా, చెడు జరిగితే దానికి ఏ విధంగా ఆ రూపాలను సరిదిద్దాలనేటువంటి దాంట్లో చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతను మేము వహిస్తామని చెప్పి అందరికి హామీ ఇస్తాం. ఇవాళ కమిషన్ చైర్మన్గా, సభ్యులుగా మేము పదవి బాధ్యత తీసుకుంటున్న నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ వినోద్ కుమార్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి రావడం, మమ్మల్ని అభినందించడం, మేము వారికి కృతజ్ఞులమై ఉంటామనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ కమిషన్ కార్యాచరణ, కమిషన్ ప్రణాళిక, మా ముందున్నటువంటి సమస్యలు, సవాళ్లు, వాటిని ఎట్లా తీసుకెళ్తాం అనేటువంటిది మళ్ళీ ఒకసారి అన్ని మేము చెబుతాం. ఎంతో ప్రేమతో మమ్మల్ని అభినందించడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా ఇవాళ చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యత, ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేది మీడియా. అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యలను యథాతథంగా చిత్రీకరించి సమాజం ముందుంచే ప్రయత్నం చేసినప్పుడు ఆ సందర్భంలో కమిషన్లు కానీ సంస్థలు కానీ క్రియాశీలంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో ప్రేమతో ఆదరణతో ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా రికార్డ్ చేసి మా పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు సిహెచ్ ఉపేంద్ర గారు, వారి యొక్క కుల సంఘాల నాయకులు, సామాజిక ఉద్యమకారులు, అభ్యుదయవాదులు, నాతో పాటు మా చైర్మన్ గారు, వారు సామాజిక ఉద్యమ నేపథ్యం వారి జీవితాంతం కూడా అణగారిన వర్గ గొంతుకగా మా అందరికి సుపరిచితమే. వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో సీనియారిటీ ఉన్న వ్యక్తిగా, ఈ దేశంలోనే ఒక కమిషన్ కి అత్యంత సుదీర్ఘమైనటువంటి సేవలను ఇస్తున్న వ్యక్తిగా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపుకు తగ్గట్టుగా వారిని ఈరోజు చైర్మన్ గా, అదేవిధంగా నాతో పాటు మిత్రుడు న్యాయవాది, నాతో పాటు ఉద్యమకారుడు వికారాబాద్ ముద్దుబిడ్డ శుభపాల్ పటేల్, ఉద్యమంలో అనేక మేము ముందు పోయి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులుగా శుభప్రద పటేల్ గారు మెంబర్ గా, అదేవిధంగా మిత్రుడు ఉద్యమ నేపథ్యం నల్గొండ జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటూ పార్టీలో కృషి చేస్తూ ఉద్యమాలలో కీలక భూమిక పోషించిన మిత్రుడు కిషోర్ గౌడ్ గారిని మరొక సభ్యుడిగా, నాది నల్గొండ జిల్లా సూర్యాపేట, తెలంగాణ అడ్వకేట్ జేఏసీగా నేను అధికార ప్రతినిధిగా అనేక ఉద్యమాలు చేసి ఒక 150 పైగానే కేసులు మా మీద ఉండి ఉద్యమంలో గాయపడి కేసీఆర్ గారి బాటలో మేము గత 2001 నుంచి సభ్యత్వం తీసుకొని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక పరిష్కారం, తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమాన్ని చేసిన సందర్భంలో మేము వారి బాటలో, వారి మాటలో, వారి జెండాని మేము తీసుకొని ఆ రోజు ప్రయాణం చేసాం. అనేక పోరాటాల్లో భాగం పెట్టున్నాం. కేవలం ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మాకు ముఖ్యమంత్రి గారు
ఈరోజు గుర్తించి ఉద్యమ నేపథ్యాన్ని గుర్తించి ఉద్యమకారులుగా ముగ్గురు ముద్దు బిడ్డలకి అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణ మొత్తం ఆశిస్తా ఉన్నది. ప్రత్యేకంగా మేము ముఖ్యమంత్రి గారికి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ పదవికి నామినేట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు ఏ నమ్మకంతో అయితే మాకు ఈ పదవి ఇచ్చారో ఆ పదవిలో మేము తప్పకుండా ఏ పేద ప్రజలు అయితే ఉన్నారో ఏ అన్నము రామచంద్ర అని చెప్పేసి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అసలు ఈ సమాజానికి ఇంకా దూరంగా విసిరిపెట్టే నాగరికత లేవనటువంటి చదువు లేనటువంటి ఆరోగ్యం లేనటువంటి బిడ్డలకి మరి న్యాయం చేయడానికి కమిషన్ గౌరవ చైర్మన్ గారి నేపథ్యంలో మా ఇద్దరు సభ్యులం మేము తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని క్షేత్ర స్థాయిలో వెళ్ళి మేము ఆల్రెడీ సామాజిక ఉద్యమాల్లో కూడా ఉన్నాం కాబట్టి ఆ సామాజిక అంశాలు ఆయా కులాలు ఇక్కడ బీసీ కులాలు ఎంబీసీ కులాలు డిఫైడ్ సంచార జాతులు ఇంకా ఇల్లు లేకుండా గుడారాలు వేసుకుని పొలాలలో వర్షం వస్తే నీళ్ళల్లో తేళ్లు జర్రులు కప్పలు పాములు ఆ పరిస్థితుల్లో సహజీవనం చేస్తున్నటువంటి బిడ్డలకి న్యాయం జరిగే విధంగా ఈ కమిషన్ రాబోయే కాలంలో మేము ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోయి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ అనగారిన బిడ్డల యొక్క కష్టాలని తప్పకుండా మేము ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి మా కమిషన్ గౌరవ చైర్మన్ గారు మా సభ్యులు నేతృత్వంలో పోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒకటే ప్రణాళిక పేదవారికి న్యాయం జరగాలి, ప్రతి పేదవాడికి సుఖ సంతోషాలతో ఉండాలి, ఆత్మ గౌరవంతో ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజల ఎజెండా, అది పేద ప్రజల ఎజెండాగా ముందుకు పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి బాటలోనే పయనిస్తున్నా అని చెప్పేసి వారు మాకు అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరికి నమస్కారం. సభ్యుల చైర్మన్ బాధ్యత స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పత్రికా మిత్రులు, కుల సంఘాల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మిగతా సంఘాల నాయకులు అందరు కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఉద్యమం చేసినటువంటి మాలాంటి ఉద్యమకారులకు తెలంగాణ రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మేము ఎప్పుడు ఏదో అయిపోవాలి బాధ్యతలు రావాలేమో కానీ ఎప్పుడు కూడా మేము కోరుకోలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మీద నమ్మకం పెట్టి మాకు పెద్ద బాధ్యత మా మీద పెట్టింది కాబట్టి తప్పకుండా అనగారి వర్గాలు అయినటువంటి బీసీలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి వర్గాలకు న్యాయం జరగడం కోసం ఈ కమిషన్ పనిచేస్తుంది. మాకు అనుభవజ్ఞుడైనటువంటి చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా చురుకుగా పనిచేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఉద్యమ నాయకులుగా ఉపేంద్ర అన్న కావచ్చు, కిషోర్ గౌడ్ కావచ్చు, మేమంతా కూడా సభ్యులుగా చైర్మన్ గారి అడుగులో అడుగులేస్తూ తప్పకుండా బీసీల అభ్యున్నతికి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా అన్న నాకు చాలా రోజుల నుండి పరిచయము కృష్ణమోహన్, అదే విధంగా నా ఉద్యమ సహచరులు ఉపేందర్ అన్న, అదే విధంగా మా విద్యార్థి ఉద్యమ నాయకుడు శివప్రత పటేల్, నేను పదవి బాధ్యతలు స్వీకరించే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించి అభినందించడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను హైదరాబాద్ కు చదువుకోవడానికి రావడం జరిగింది. హైదరాబాద్ లో బీసీ హాస్టల్లో చదువుకునే ఒక విద్యార్థిని ఈరోజు బీసీ కమిషన్ సభ్యుల స్థాయికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు నాకు సామాజిక ఉద్యమాలతో అనుబంధం ఉండదు. ఆ సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తున్న క్రమంలోనే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో అరే మన తెలంగాణ మన కావాలనే ఉద్దేశంతోనే టిఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంగా పనిచేసుకుంటూ చేయడం జరిగింది. గతంలో విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినప్పుడు కనీసం స్కాలర్షిప్ 100 రూపాయలు పెంచండి 200 రూపాయలు పెంచండి అంటే కూడా 100 సార్లు దాఖలు చేయవలసిన పరిస్థితి ఉండేది. అదే మేము ఒకరోజు ఒక ఉదాహరణ చెప్తాను. గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రోషే గారు ఉన్నప్పుడు మేము పొద్దుగా పోయి సార్ మాకు బీసీ హాస్టల్లో ఉంటున్నాము, మీరు ఆ రోజిస్తున్న 400 రూపాయలు మాకు స్కాలర్షిప్ సరిపోతలేదు, మాకు కొంచెం పెంచండి అంటే ఏంది ఆకలి ఏంది కేకలు అన్నాడు. అది కేకలు రా సార్, మా ఈ ఆకలి కేకలని మీరు దాంట్లో సమాధానం చెప్పడం జరిగింది. అట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అడగలేదు,
కానీ ఒకటేసారి నియమవర్గానికి ఒకటి 119 గృహ పాఠశాలను ఏర్పాటు చేసి ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో ఒక్కొక్క విద్యార్థికి 125,000 రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య గారికి కళాశాలలో పెట్టినటువంటి వసతులను ఈ రోజు పేద పడు బలహీన వర్గాల కోసం ఈ రోజు గృహ పాఠశాల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అనేక వసతులను కల్పించడం జరిగింది. అప్పుడు సంక్షేమ హాస్టల్ చదువుకుంటున్న విద్యార్థులకు కప్పులలో కొలిసి అన్నం పెట్టేది. ఎవరైనా ఒక విద్యార్థి మీకు కొంచెం అన్నం ఎక్కువ తింటారా లేదని చెప్పి ఉండే దుస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోనే అరే విద్యార్థులు సంక్షేమ విద్యార్థులు మన ఇంటి పిల్లలు మన ఇంటి పిల్లలకు మనం కొలిచి పెట్టము ఒక పిల్లలు ఎక్కువ తింటాడు ఒక పిల్లలు తక్కువ తింటాడు అట్లాంటి వ్యవస్థను తీసేయండి ఏ విద్యార్థి ఎంత భోజనం తింటే అంత భోజనం పెట్టాలని గొప్ప మనసు ఆదేశాలు ఏమిటండి. కాబట్టి ఆ రకమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు మా అందరికి ఉద్యమ నేపథ్యం ఉన్న మా అందరికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విశ్వమానంద నాయకత్వంలో వారి చైర్మన్ గారి నాయకత్వంలో వారికి సుఖీత ఆహ్వానంలో ఉంది. ఆయన నాయకత్వంలో మాకున్న సామాజిక స్ఫూర్తులు జోడించి తప్పకుండా బీసీల సమస్య ఏదుంటే బీసీ కమిషన్ అక్కడ ఉంటుందని నేను తెలియజేస్తున్నా. వారికి అండగా ఉంటాము వారికి ధైర్యం ఇస్తామని తెలియజేస్తున్నాము. అదే విధంగా నా నియామకానికి సహకరించిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు సంతోష గారికి శ్రీమతి కలకుండ కవిత గారికి అదే విధంగా నన్ను వెన్నంటూ ప్రోత్సహించిన మా విద్యార్థి ఉద్యమ నాయకుడు జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ప్రసిద్ధి గారికి మీతో సహకరించిన పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరితో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా విద్యార్థి ఉద్యమాలు చేసిన వాడిగా ఇక్కడ ఉన్న అందరికి అనుబంధం ఉంది. వారందరికీ కూడా ఇదే ప్రేమ అభిమానం రాబోయే రోజుల్లో కూడా నాతో ఉండాలని ఇదే విధంగా మీ సలహాలు సూచనలు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను అభినందించడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ జై కేసీఆర్. గతంలో ఉద్యమ జీవితం అయినా గతంలో మేము ఏ రాజకీయ వేదికకు సంబంధించిన వాళ్ళమైనా ఇవాళ బీసీల సమగ్ర వికాసమే మా లక్ష్యం. చట్టానికి అనుగుణంగా ఏదైతే బీసీ కమిషన్ చట్టం ఉందో చట్టం ఏదైతే చెబుతున్నదో దానికి కట్టుబడి మాత్రమే పనిచేస్తాం. పక్షపాత రహితంగా ఈ కమిషన్ పనిచేస్తుంది. ఏది కూడా ఏ వర్గాల పట్ల కూడా అనుచితంగా ఈ కమిషన్ వ్యవహరించదు. సమాజంలో ఉన్నటువంటి అన్ని పక్షాల వారు కమిషన్ ముందుకు వచ్చి వారి సమస్యలను నివేదించుకోవాలని చెప్పి నేను వారందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. వ్యక్తులుగానే ఎవరైనా కావచ్చు కానీ బీసీ కమిషన్ గా మేమందరం చట్టానికి లోబడి ఉంటాం. ఈ చట్టమే మాకు రాజ్యాంగం లాంటిది. ఈ రాజ్యాంగం ఆధారంగా ఇందులో ఏదైతే చెప్పబడ్డదో ఏ సమస్యలైతే పరిష్కరించడానికి ఈ కమిషన్ కు అధికారాలు ఇచ్చారో దానికి కట్టుబడి మేము 100% పనిచేస్తామని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వేదికలకు సామాజిక సంఘాలకు ప్రజా సంఘాలకు పురుష సంఘాలకు నేను మిమ్మల్ని చేస్తా ఉన్నా. మమ్మల్ని వేరే తీరుగా చూడాల్సినటువంటి అవసరమే లేదు. నేపథ్యం ఎక్కడైనా ఉండవచ్చు మేము మా వ్యక్తిగతంగా మేము ఏదైనా కావచ్చు కానీ వాళ్ళ కమిషన్ చైర్మన్ గా సభ్యులుగా మేము నియామకం అయిన తర్వాత రాజ్యాంగం మాకు ప్రసాదించినటువంటి హక్కుల మేరకు సమసమాజ నిర్మాణం కావడానికి అవంతరాలు లేనటువంటి సమాజం ఏర్పడడానికి ఈ కమిషన్ ఏ విధంగా కృషి చేయాలని ప్రయత్నం చేస్తాం. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అధికారములు ఇవాళ సమాజంలో అసమానత లేనటువంటి వ్యవస్థ రూపకల్పన జరగాలని చెప్పి రాజ్యాంగం భావించింది. ఇందిరా సహాని కేసులో ఆనాడు 27% ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు జరిగినటువంటి 9 మెంబర్ల బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా శాశ్వత ప్రాధికరణ బీసీ కమిషన్ ఏర్పడాలని చెప్పి ఆనాడు మండల్ కమిషన్ జడ్జిమెంట్ లో చెప్పారు. అప్పటి నుండి శాశ్వత ప్రాధికరణ కమిషన్ ఏర్పడిన తర్వాత ఈ కమిషన్లన్నీ కూడా బీసీల యొక్క సమగ్రమైన జీవితాల మీద సమీక్ష చేస్తే కుల జాబితా మీద సమీక్ష చేస్తే చేర్పులు మార్పుల విషయంలో సమీక్ష చేస్తే రిజర్వేషన్ అమలు తీరులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపి సవరించమని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి సమాజానికి మేలు జరిగే విధంగా ఇవాళ కమిషన్ పనిచేయాలని చెప్పి చట్టంలో ఉంది. ఆ చట్టానికి కట్టుబడి ఉంటామనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఇవాళ బీసీ కమిషన్ అంటే 56% జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు వారి సంక్షేమమే వారి సమగ్రత సమగ్రమైనటువంటి అభివృద్ధి ఇవాళ కమిషన్ కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం.
కమిషన్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయం ఆ ధ్యేయంగా మేము కృషి చేస్తాం. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా స్వతంత్రంగా వచ్చి మీ యొక్క సమస్యలను నివేదించుకోవాలని చెప్పి త్వరలో మేము ఆ ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని క్షేత్రస్థాయి పర్యటనలు ఏ విధంగా చేయాలి, వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉన్నటువంటి ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇంతవరకు అవకాశాలు వచ్చాయి, అవకాశాలు రాలేదు, పరిమాణాత్మక సమాచారాన్ని ఏ విధంగా సేకరించాలనేటువంటి దాంట్లో కమిషన్ ఒక లోతైనటువంటి అధ్యయనం చేస్తున్నటువంటి విషయాన్ని నేను సవినీయంగా మనవి చేస్తూ ఎంతో ప్రేమతో ఆదరణతో వచ్చేసినటువంటి గౌరవం మీడియాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అండి, నా పేరు మణిమంజరి సాగర్, నేను సెకండ్ హైబ్యాడ్ సీతాఫలమునిలో ఉంటాను. బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేను. జాదవసిన గారి ఆధ్వర్యంలో మా సంస్థ ఉంది. బీసీలకి వకలాభరణం కృష్ణమోహన్ సార్ గారు కొన్ని ఇయర్స్ నుంచి ఉద్యమం, ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి హాస్టళ్ళ గురించి, ఫెసిలిటీస్ గురించి, దాని గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు బీసీల కోసము. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా దీ కమిషన్స్ మెంబర్గా ఉండాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెంబర్గా ఉండాలి. మా అందరితో మంచిగా సానుకూలంగా మాట్లాడే వ్యక్తికి, మాకు అందుబాటులో ఉండే వ్యక్తికి ఇప్పుడు చైర్మన్గా ఇవ్వడము కేసీఆర్ గారు చేసిన మంచి నిర్ణయం. అది కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అభినందనలు. మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఒక చైర్మన్గా చేశారు. అలాగే సభ్యులందరూ కూడా మాకు సుపరిచితులే. అందరూ తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడి ఎడ్యుకేటెడ్ మంచి వృత్తిలో కూడా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి మూలంగా మా బీసీలందరికీ ఒక న్యాయం జరుగుతుంది. మా బీసీలకి ఇంకా బీసీ వృద్ధిలోకి జరుగుతారనే మా రిజర్వేషన్స్లే కానివ్వండి, మా ఎస్పెషలీ మహిళల గురించి కూడా ఏదన్నా ఇప్పుడు చేయాలని చెప్పేసి మేము మహిళలం అందరం కూడా వచ్చి నల్ల రిప్రజెంటేషన్ ఇస్తాం కమిషన్కి. మా మహిళలకు కూడా రిజర్వేషన్స్ కానీ, స్వయం ఉపాధి గురించి కానీ, ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటిది ఉపాధి కూడా కల్పించాలనేసి ఒక చట్టపరంగా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం కమిషన్ ద్వారా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.